ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఈ గత టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి 3 రోజుల నుంచి పెన్షన్ వచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నారు. ఎవరు పోయి అడిగినా ఇస్తాము, లోకల్ లీడర్ని అడగల అని చెప్తున్నారు. అధికారులు అయితే ఎంపీడీఓ గారు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినాం, పీడీ గారికి ఫోన్ చేశాం, పీడీ గారితో కూడా మా కన్వీనర్ మాట్లాడినాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ పంచాయతీలో అయినా ఆ పంచాయతీలో టీడీపీ లీడర్ని అడగండి అని చెప్పడము అని చెప్పి పెన్షన్ లీక్ పోకూడా ఈకపోగా ఇదిగో 10 నిమిషాలకి ఇస్తాం, ఒక గంటకి ఇస్తాం, క్లియర్ చేస్తామని చెప్పుకుంటూ వచ్చినారు. ఆల్మోస్ట్ పోలేపల్లి పంచాయతీలో 79 పెన్షన్లు, రామగిరి పంచాయతీలో 39 పెన్షన్లు, ఎంసీపల్లి పంచాయతీలో 41 పెన్షను, మిగతా పంచాయతీలో పిచ్చిరెడ్డి కొట్టాల్లో 7 పెన్షన్లు, మొత్తం మండల వైద్య 210 పెన్షన్లు ఆపినారు. ఇది రాజకీయ ఉద్దేశంతో అధికారులను ప్రలోభ చేసి అధికారులు ఒత్తిడి తెచ్చి ఎంపీడీఓ గారు కూడా సాయంత్రం లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. అతని మీద దుర్మార్గంగా మాట్లాడినారు టీడీపీ నాయకులు అని వాళ్ళు చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఆఫీసర్లు ఎవరైతేనేమి ఆఫీసు పనిచేయాలని కోరుకుంటున్నాం. మనం కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వాలని అందరూ వచ్చినారు పెన్షన్దారులంతా. ఇక్కడ నా కూతురు పేరు సుగాలి నందివర్ధిని బాయి. తను 2.5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తనకు తలసేమియా వ్యాధి ఉందని చెప్పేసి తెలియజేసినారు. కొన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత తలసేమియా పేషెంట్లకు పెన్షన్లు ఇవ్వడం స్టార్ట్ చేసినప్పుడు మేము గవర్నమెంట్ నుంచి ఈ సర్టిఫికేట్ మాకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. గత 5 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా మాకు పెన్షన్కు ఇబ్బంది పెట్టలేదు. గత 3 రోజుల నుంచి వాళ్ళ అమ్మ ఆ పాప ఇద్దరు కూడా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటే లోకల్గా ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ కావచ్చు, ఎంపీడీఓ గారు కావచ్చు, లోకల్ లీడర్ల యొక్క ప్రెజర్ ఉంది, మేము మాట్లాడి క్లియర్ చేస్తామని చెప్పేసి చెప్పుకుంటూ అట్లే కాలం గడిపేసినారు. తీరా ఇప్పుడు యాప్ క్లోజ్ అయిపోయింది, ఇంకా రాదు పెన్షన్ మీకు అని చెప్పేసి మాట్లాడి వెనక్కి పంపించినారు. ఇదే నేను ఇప్పుడు నేను అడుగుతున్నా, గతంలో సుగాలి ప్రీతికి అన్యాయం జరిగిందని చెప్పేసి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉన్నారు. ఈరోజు సుగాలి నందివర్ధిని బాయికి, తర్వాత అలాగే సుగాలి కాంతమ్మ ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా ఎస్సీ ఎస్టీలు, ఇక్కడికి వచ్చేసినటువంటి 210 మందిలో కూడా మొత్తం దాదాపుగా ఎస్సీ ఎస్టీలకే పెన్షన్లు ఆపి ఈరోజు వాళ్ళు సతాయిస్తున్నారు లోకల్ లీడర్లు ప్రజలు అని చెప్పేసి చెప్తున్నారు. చూడండి, ఇప్పటికన్నా మీరు స్పందించండి. మాకు జరిగినటువంటి అన్యాయాన్ని మరి పవన్ కళ్యాణ్ గారు, తర్వాత హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి మహిళా హోమ్ మినిస్టర్, మాకున్నటువంటి ఎమ్మెల్యే కూడా మహిళా ఎమ్మెల్యే, ఇక్కడ లోకల్గా కూడా ఒక ఇప్పుడు మంత్రిగా మహిళా మంత్రిగా మంత్రిగా సవితమ్మ గారు ఉన్నారు, అందరినీ కూడా కలుస్తాము. మరి ఏ విధంగా మాకు న్యాయం చేస్తారనేటువంటిది వాళ్ళ దీనికే వదిలేస్తున్నాం. 5 సంవత్సరాల నుంచి వస్తుంది, గత 3 రోజుల నుంచి మేము తిరుగుతున్నా కానీ పెన్షన్ ఇవ్వటం లేదు. ఈరోజు ఇస్తాం, రేపు ఇస్తాం, మన్నాడు ఇస్తాం అట్లా అంటున్నారు, ఇవ్వటం లేదు. దయచేసి మాకు 72 ఏళ్ళు, ఇంతకుముందు అన్ని రోజులు వచ్చినది, ఈ 3 రోజుల నుంచి గట ఉట్టు బయటకు పోమని మా ఊరు టీడీపీ నాయకులు బయటకు పెడుతున్నారు. సెక్రటరీ పంచాయత్ సెక్రటరీ ఇదిగో అర్ధగంట అని మా ఊరు దాదాపు 150 మందికి ఇవ్వాల. దయచేసి మన్నించి మీ పవన్ కళ్యాణ్ కానీ మా సునీతమ్మ కానీ ఎవరన్నా కానీ ఈ పేదవారి పైన దయచేసి దయించి మా ఊరి నాయకులకి చెప్పించి ఇప్పించవలసిందని కోరుతున్నాను. కలెక్టర్ ప్రోగ్రామ్ ఉండి ఎక్కడ పోయినాడు, బయట మాట్లాడుతున్నాము. దయచేసి మా మీద దయించి కలెక్టర్ గారు కూడా దయించి మా పంచాయతీ రామగిరి మండలానికి పింఛన్లు వచ్చేవరా, మీకు మాకు మీకు రాలేదు, పేరు లేవంటే పేరు లేకుంటే వద్దన్నాం కూడా, అయినా వాళ్ళు ఈయనలే మా సెక్రటరీ ఇదిగో అర్ధగంట ఇదిగో గంట 5 నిమిషాలు 10 నిమిషాలు అనుకుంటే పొద్దు గడిపేసి ఇప్పుడు అది